హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోమనగారి రవీంద్రరెడ్డి అన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ లో భాగంగా ప్రచారంలో ఆఖరి రోజైన ఈ రోజు సోమనగారి లక్ష్మీ రవీంద్రరెడ్డి ఇన్ఛార్జిగా ఇచ్చిన 41, 42, 49, 50, 51, 52 పోలింగ్ బూతులలో ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బల్మూరు వెంకట్ కి మద్దతుగా ఈ రోజు హుజూరాబాద్ టౌన్ లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎర్ర శ్రీనివాస్, ఎర్ర రమేష్, ఎర్ర చిన్న శ్రీనివాస్, ఎర్ర నాగరాజు, ఎర్ర రవీందర్, ఎర్ర కూడస్వామి వారితో పాటు నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ కృష్ణగౌడ్, బెస్త సుధాకర్, నరేష్ సత్తయ్య, నరేష్ మల్లేశం, బెస్త శ్రీకాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మధ్యంతరంగా ఎందుకంటే ఇది ఓన్లీ కేసీఆర్ కు, ఈటల రాజేందర్ కు వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరు వెంకట్ హుజూరాబాద్ లో అంటే 41, 42, 49, 50, 51, 52 హుజూరాబాద్ లో వాళ్ళ కోఆర్డినేషన్ లో మేము వారం రోజుల నుంచి ఉధృతంగా ప్రచారం చేసినాం. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి పోయి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలున్నాయో, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలున్నాయో వాటిని అందరికీ మేము చెప్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెంచింది, తర్వాత పెట్రోల్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, అన్నీ సెంచరీ దాటిపోయినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం ఉద్యమం టైంలో మనకు చెప్పారు. ఆ నీళ్లు అన్నట్టుగా కృష్ణానదిలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనది ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది ఈ కేసీఆర్.